ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ కసరత్తు ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, లోకేష్, వల్ల రామయ్యతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో తొలి సమావేశం నిర్వహించారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చించారు. 5 పార్లమెంట్ స్థానాలకు 1 ఇన్ఛార్జి చొప్పున ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. కాసేపట్లో ఎన్నికల సంఘం సమావేశానికి ఆలపాటి రాజా, వల్ల రామయ్య వెళ్లనున్నారు. మరోవైపు ఎన్నికలు వాయిదా వేయాలంటూ సీఎం జగన్కు టీడీపీ బీసీ నేతలు బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని వారంతా లేఖలో కోరారు. ఇదే సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాలేదు, కానీ టీడీపీ నేతలు విడుదలవుతాయనే వార్తలు కూడా వస్తున్నాయి. హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు, ముఖ్య నేతలతో సమావేశం కూడా అయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏంటి? శ్రీలత, స్థానిక సంస్థల ఎన్నికలకు రేపు అధికారికంగా షెడ్యూల్ విడుదల కానుంది. కాసేపట్లో ఎన్నికల కమిషన్ కూడా అన్ని పార్టీలతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఏది ఏమైనప్పటికీ టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా ఎన్నికల షెడ్యూల్ రేపు రానుండడంతో పార్టీ సీనియర్ నేతలతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భవన్లో హైలెవెల్ కమిటీ సభ్యులతో చంద్రబాబు కూడా ఎన్నికల సంబంధించి కసరత్తు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫస్ట్ టైం మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హైలెవెల్ కమిటీలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అలాగే కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, నారా లోకేష్ సభ్యులుగా కూడా ఉన్నారు. వీళ్లతో ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ ఆఫీసులో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి కసరత్తు అనేది ఈ రోజు తొలి సమావేశంతోనే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఒకవైపు టీడీపీ ఎన్నికలకు సంబంధించి ఒక వాయిదా కోరుతూనే మరోవైపు ఎన్నికల కసరత్తు కూడా చంద్రబాబు ముందస్తుగానే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఎప్పుడైతే హైకోర్టు తీర్పు వచ్చిందో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ లీగల్ గా ఫైట్ చేస్తుంది. బీసీలకు 34% రిజర్వేషన్ లేకుండా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి డెఫినెట్ గా బీసీల అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ ఎన్నికలు వాయిదా వేయాలని ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అదే స్టాండ్తో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. నిన్న సుప్రీంకోర్టులో ఒక పిల్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వేయడం జరిగింది. స్థానికంగా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దాదాపు 10% రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్లకు తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని కూడా నిన్న సుప్రీంకోర్టులో కింజారపు రామ్మోహన్ నాయుడు, కొనకళ్ళ నారాయణ, అలాగే కొల్లు రవీంద్ర, నిమ్మల కృష్ణప్ప వీళ్ళు ఒక పిల్ కూడా వేశారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక బహిరంగ లేఖ ఈ నలుగురు సభ్యులు రావడం జరిగింది. బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిల్ వేశాం కాబట్టి దాంట్లో ఇంప్లీడ్ అవ్వాల్సిందిగా మరొకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నేతలంతా కూడా ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో కూడా కోరడం జరిగింది. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయితే ఖచ్చితంగా ఎన్నిక వాయిదా అనేది పడుతుంది. రిజర్వేషన్లు పూర్తిగా ఖరారైన తర్వాత అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవాలని కూడా ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నేతలంతా కూడా స్పష్టం చేయడం జరిగింది. అందులోనే కరోనా వైరస్ కు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలు ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలోనే ఆ కరోనా వైరస్ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం అంత సబబు కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి మరోసారి పునరాలోచించుకోవాలని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నేతలంతా కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. కరోనా వైరస్ ఉన్న నేపథ్యం ఎన్నికల ప్రచారం కానివచ్చు, అలాగే ఓట్లు వేసే సమయంలో కానివచ్చు 3 కోట్ల మంది ఒకేసారి క్యూ లైన్లో నిలబడితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించుకొని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేసి పూర్తిగా కరోనా వైరస్ తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహించుకుంటే బెటర్ అనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నేతలంతా కూడా వ్యక్తం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఏది ఏమైనా ఎన్నికలు వాయిదా వేయాలనే తెలుగుదేశం పార్టీ హైకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి అదే డిమాండ్నే తెలుగుదేశం పార్టీ వినిపిస్తుంది. అటు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతూనే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కూడా కరోనా వైరస్ అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఏదేమైనా ఆల్రెడీ రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాయిదా వేయడానికి ఉన్న అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తూనే ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలైతే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా చీఫ్ చంద్రబాబు కూడా
హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఫస్ట్ మీటింగ్ ఇప్పుడు పార్టీ ఆఫీసులోనే జరుగుతూ ఉంది. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు కూడా చంద్రబాబు తీసుకుంటున్నారు. యనమల, కళా వెంకటరావు, లోకేష్ వీళ్ళంతా కూడా ఆ హై లెవెల్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అలాగే 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క సీనియర్ నేతను, ఒక్కొక్క ఎమ్మెల్సీని కూడా ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించింది. వాళ్ళు కూడా పార్టీ కార్యాలయంలో అందరితో కూడా చంద్రబాబు సమావేశం అవుతున్నారు. ప్రధానంగా ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా రేపు విడుదలవుతుంది. మార్చి 21వ తేదీన ఫస్ట్ ఫేజు, అలాగే 24వ తేదీన రెండో దశ ఎన్నికలు, 27వ తేదీన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా రేపు విడుదలవుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేసి ఖచ్చితంగా గెలుపుకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటూనే స్థానికంగా ఉన్న ఇబ్బందులను కూడా పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫస్ట్ టైం బ్యాలెట్ కు సంబంధించి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించి కూడా కొంత ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలిస్తే ఇంకా పార్టీకి బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రధానంగా చంద్రబాబు అయితే దృష్టి కేంద్రీకరించారు. శ్రీలత.